ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనం మనసులో జపించుకుంటే చాలు, మనం కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది, మనకు ఉండే ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం సులభంగా బయటపడతామని మనం చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని ఎలా పఠించుకుంటే మనం కోరినంత డబ్బు వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా మనసులో ధ్యానంగా పఠించుకోవడం వల్ల మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. డబ్బుకు లోటు లేకుండా, డబ్బు చక్కగా వృధా ఖర్చులకు పోకుండా మనకు డబ్బు రావడం అనేది జరుగుతుంది. ధనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ధనం అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. చాలామంది అండి కష్టపడుతూ ఉంటారు, ధనాన్ని కూడబెడుతూ ఉంటారు, ధనం సంపాదిస్తూ ఉంటారు, వారికి ధనం రాక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ధనపరంగా ఉండే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తీర్చేసుకోవాలంటే ఈ మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకు ఏదైనా సరేనండి పెద్ద ఇబ్బంది అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని పనులు మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ పనుల్లో ఖచ్చితంగా మనం విజయం సాధించాలన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. ఈ మంత్రాన్ని మనం పఠించుకోవడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి వారి అనుగ్రహంతో ఖచ్చితంగా మనం కుబేరులమవుతామని మనం చెప్పుకోవచ్చు. ఆ మంత్రం ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. మీకు డబ్బు ఎప్పుడు అవసరమున్నా, అలాగే కాకుండా మీరు చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా దానికి తోడు ఏంటంటే ధనపరంగా ఏదైనా సరే, అంటే డబ్బు పరంగా మనం ఏదైనా సెటిల్మెంట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ధనపరంగా మాట్లాడేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఆ ధనపరంగా ఉండే పని కోసం ఎలాంటి పని కోసమైనా సరే, ధనానికి సంబంధించిన పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు మనసులో ఒక 3 సార్లు అయినా సరే అనుకుని వెళ్ళండి. మీరు వెళ్ళిన పని పూర్తవుతుంది, మీరు వెళ్ళిన పనిలో విజయం సాధిస్తారు, మీరు డబ్బుతో తిరిగి ఇంటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. రాత్రికి రాత్రి డబ్బులు వచ్చి పడతాయని చెప్పొచ్చు, అంత బాగా ఈ మంత్రం అనేది సిద్ధింపబడుతుంది. కానీ ఒక్కరోజు పఠిస్తే మీకు కోట్లు వచ్చి పడతాయి, 2 రోజులు పఠిస్తే మీరు కుబేరులు అయిపోతారని కాదండి. ఇదేంటంటే కనుక చాలా వరకు కూడా మనం ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనము నిత్యం ఎలాగైతే పనులు చేసుకుంటామో ఈ మంత్రం కూడా ప్రతిరోజు కూడా మనం పఠించుకోవడం వల్ల ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి కృపా కటాక్షాలతో మనం కోరుకున్నది జరుగుతుంది, ధనపరంగా ఉండే సమస్యలు తీరుతాయి, అధిక ధనం అనేది మనం మన కళ్ళతో చూస్తామని చెప్పొచ్చు. అంత బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే ఏం పెద్దగా కష్టం చేయరు, వారికి ధనం మాత్రం విపరీతంగా కుప్పలు తెప్పలు వచ్చి పడుతుంది. కొందరు ఎంత శ్రమించినా, ఎంత కష్టపడ్డా, అలాగే ఎన్ని పూజలు చేసినా ధనం అనేది రాదనమాట. ఇప్పుడు ఉండే అంటే సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటంటే డబ్బు చాలా అవసరం. ప్రతి మనిషికి డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరికి వాల్యూ విలువ, అలాగే కాకుండా వారికి పేరు ప్రతిష్టతలు గౌరవం అన్నీ ఇస్తారు. ఒకవేళ డబ్బు లేకపోతే మనని చీప్గా తీసి పడేస్తూ ఉంటారనమాట. అలాంటి ధనాన్ని మనం కూడబెట్టుకోవాలంటే మనకు చక్కగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పని చేయకుండా ఇంట్లో ఉండి ఈ మంత్రాలను పఠిస్తే డబ్బు వస్తుందని కాదండి. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా పనులు మనం చెప్పుకున్నాం కదా, పని చేసుకుంటూ కష్టపడుకుంటూ మనం ఏంటంటే ఇలాంటి కొన్ని నియమాలను పాటించుకోవడం వల్ల మనం కోరినంత డబ్బు వస్తుందన్నమాట. మనం మనసులో ఒక సంకల్పం అనుకుని నిత్యం దాన్ని ఆరాధించి పూజించి కొన్ని నియమాలను మనం పాటించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అది ఏ రోజైనా కావచ్చు, అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఇంకా ఎప్పుడైనా 2 నెలలు కూడా కావచ్చు అన్నమాట. అలా మనకు అమ్మవారి కృపా కటాక్షాలు కలిగి అమ్మవారి అంటే అనుగ్రహం వల్ల మనం చక్కగా కుబేరులాగా మారాలంటే ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా పఠించుకోవచ్చు. మనం ఉదయం కానీ లేదంటే పడుకునేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. అలా పఠించుకోవడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు అయితే ఎల్లప్పుడు కూడా మనకుంటాయి. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నారు, మీరు షాపుని తీసిన తర్వాత కూడా మీరు అంటే కూర్చున్న తర్వాత ఈ మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. అలా కూడా మనకు మేలు జరుగుతుందండి. అంటే ధనపరంగా ఉండే సమస్యల్ని తీర్చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే మంత్రం అని చెప్పొచ్చు. డబ్బుని తెచ్చిపెట్టే ఒక అద్భుత ఉపాయం, అద్భుత మంత్రం అని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఇది సిద్ధింపబడుతుందని మనం శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. దీన్ని పఠించుకోవడం వల్ల ధనం వస్తుంది, చక్కగా ఉంటుంది, జీవితం మారుతుంది, అద్భుతాలు జరుగుతాయి, మన కళ్ళతో మనం అద్భుతాలను చూస్తామని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడే ఈ మంత్రాన్ని మీరు కూడా ప్రతిరోజు 3 లేదా 5 లేదా 11 లేదా 21 లేదా మనం 108 సార్లు కూడా ఈ మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని గుర్తుకుండవు కదండి, మనం గుర్తుకున్నప్పుడల్లా
అంటే అది ఏ రోజైనా కాదు, ఉదయం నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని మన మనసులో అనుకుంటే సరిపోతుందన్నమాట. మన మనసులో అనుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుని ఈ ఉపాయం చేసుకుంటామో, మనం ఏదైతే అనుకుని ఈ పరిహారం పాటించుకుంటామో అది నెరవేరడం జరుగుతుంది. ముఖ్యంగా ధనపరంగా ఉండే సమస్యల్ని ఈజీగా బయటపడేయడానికి, ఈజీగా తీర్చేయడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆ మంత్రం ఏంటనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. గుర్తుపెట్టుకోండి, ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. నిత్య అంటే మనం ధ్యానంగా ఈ మంత్రాన్ని మన మనసులో అనుకోవచ్చు. మనం పనులు చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని మన మనసులో పఠించుకోవచ్చు. అలాంటప్పుడు కూడా ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. మనం ముందుగా ఏంటంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అమ్మవారి నామాలను పఠించుకుంటూ అమ్మవారిని పూజించినా, అమ్మవారిని అర్చించినా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మనము గురువారాన్ని లేదంటే శుక్రవారాన్ని, మిగతా వారాలని కూడా అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా అమ్మ మాకు ధనం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. ఎందుకంటే డబ్బంటేనే అమ్మవారు, అమ్మవారు అంటేనే ధనం అండి. అంటే కరెన్సీగా మనం లక్ష్మీదేవిని భావిస్తాము. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ధనం అయితే ఉంటుంది. ఇబ్బందులు ఉన్న అప్పటికీ కూడా మనకు ధనం అనేది రావడం జరుగుతుంది. కానీ కొన్ని ఆటంకాల వల్ల ఇబ్బందులు రావచ్చు. మీరు ఒకవేళ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా, అలాగే కాకుండా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా ప్రతిరోజు కూడా చక్కగా ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రానికి అంత శక్తి ఉందని మనం చెప్పుకోవచ్చు. కావున ప్రయత్నించి చూడండి, మంచి ఫలితం మీరు పొందగలుగుతారు. అమ్మవారి అనుగ్రహంతో మీరు కుబేరులాగా మారగలుగుతారని మనం చెప్పొచ్చు. ఆ మంత్రం ఏంటంటే కనుక ఓం హీం షీం క్రీం షీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గిరి ధనం పూరయ పూరయ నమో నమః అనేసి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించండి. చాలా సింపుల్గా పఠించుకోవచ్చండి, మంచి ఫలితం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక చాలామందికి ఈ మంత్రం పఠించడం రాకపోతే ఓం లక్ష్మీ శరణం లేకపోతే ఓం హీం క్రీం లక్ష్మీ శరణం అనేసి ఇలా కూడా మనం పఠించుకోవచ్చు. ఈ మంత్రాలు ఏంటంటే కనుక బీజ అక్షరాలండి. ఓం అనే పదం కానీ, హీం అనే పదం కానీ, షీం అనే పదం కానీ, క్రీం అనే పదం కానీ, హీం అనే పదం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే శబ్దాలతో కలిగి ఉంటాయి. అంటే మనం ఒక్కటే శబ్దం వస్తుంది కాబట్టి ఈ పదాలను పఠించేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన పదాలని మనం చెప్పుకోవచ్చు. ఓం అంటే మనందరికీ తెలిసిందే కదండి, చక్కగా మనకు అద్భుతాలను తెచ్చిపెట్టడానికి, అద్భుతాలు జరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఓం హీం షీం క్రీం షీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గిరి ధన పూరయ పూరయ నమః అనేసి ఈ యొక్క మంత్రాన్ని చాలా సింపుల్గా, అంటే ఇందులో ఏంటంటే కనుక కుబేరులు అవ్వటానికి, అమ్మవారి అనుగ్రహం పొందడానికి, అలాగే కాకుండా అద్భుతంగా మనకు జీవితం మారడానికి, ధనం రావడానికి ఉపయోగపడే మంత్రమని మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఏంటంటే ప్రయత్నించండి, ఖచ్చితంగా అమ్మవారి కృపా కటాక్షాలు కలిగి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. అలాగే కాకుండా మనం ఈ మంత్రాలను కూడా పఠించుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే మనం చెప్పుకున్న అమ్మవారి మంత్రాలను పఠించండి. అలాగే ఏంటంటే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం దాం హీం దం సం అనేసి ఈ మంత్రాలను కూడా మనం పఠించుకోవచ్చు. ఏమి లేదండి, ఓం దాం దిం హిం షిం అనే మంత్రాలను కూడా మనం పఠించుకోవచ్చు అన్నమాట. చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధింపబడతాయి. అమ్మవారి కృపా కటాక్షాలతో మనం కోరినంత డబ్బు వచ్చి పడుతుంది. అద్భుతాలు జరిగి మీ జీవితం మారి మీరు కోట్ల అధిపతులు అవుతారు.